సో జుట్టు అనగానే చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ డౌట్ ఏంటంటే కనుక ఇది మనం ఏదైనా పార్టీస్కో ఏదైనా ఫంక్షన్స్కో వెళ్ళినప్పుడు జుట్టుతో కొంచెం వేషాలు వేస్తాం, లైక్ ఒక జెల్ పెట్టుకోవడం, హెయిర్ స్ప్రే కొట్టుకోవడం కొంచెం సెట్. దాని తర్వాత రోజు చాలా మందికి అర్థం కాదు ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి, అండ్ దానివల్లే హెయిర్ లాస్ అవుతుంది, జుట్టు ఊడిపోతుంది చాలా మంది చెప్తుంటారు. సో అది ఎలా ఏం చేయాలి? ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు మనం స్ప్రేలు అవి పెడుతూ ఉంటాం పార్టీకి వెళ్ళినప్పుడు జెల్ స్టిఫ్గా ఇలా నిలబడడానికి, లేదంటే అనగడానికి కండిషనర్స్ స్ప్రేస్ ఇవన్నీ పెడుతూ ఉంటాం. అవి మనకి స్మూత్నింగ్ ఇస్తున్నాయి అంటే ఎంత పవర్ఫుల్ ఉండొచ్చండి. అవి ఎంత పవర్ఫుల్ ఉంటే మన బేసిక్ డైనమిక్ని చేంజ్ చేస్తూ అది సాఫ్ట్ చేస్తుంది మన హెయిర్ని. అంటే అంత హార్ష్ కెమికల్స్ ఉన్నాయి, పెట్టేస్తాం మనం ప్రస్తుతానికి మనకు అవసరం కనుక పెట్టేస్తాం. పెట్టినాక ఏం జరుగుతుందంటేనండి, ఈ కెమికల్స్లో ఫార్మాల్డిహైడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫార్మాల్డిహైడ్ ప్రిజర్వేటివ్ కోసం యాడ్ చేస్తారు, ఖచ్చితంగా తప్పదు కదా. యాడ్ చేసినప్పుడు అది మనం పెట్టేసి కడిగినాక ఎప్పుడైతే వాటర్ కానీ తేమ కానీ తాకుతుందో బయట అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ గ్యాస్ ఇంకా పాయిజనస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది. అవి డైరెక్ట్గా కుదుళ్ళల్లోకి వెళ్ళిపోతాయి, స్కాల్ప్ మీద పీల్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. అట్లీస్ట్ డిపాజిషన్స్ లాగా పెరిగిపోయి తర్వాత వాటి ప్రతాపం అనేవి చూపిస్తూ ఉంటాయి. స్లోగా మనకు కొన్నాళ్ళకి కానీ తెలియదు హెయిర్ లాస్ అవుతున్నాము, ఈ లైన్ రిసీడ్ అవుతుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. హెయిర్ థిన్నింగ్ అయిపోవడము, స్కాల్ప్ మెల్లగా కనిపించడము, ఇవన్నీ నెక్స్ట్ మెల్లగా బాల్నెస్కే దారితీస్తాయి. అంటే మరి ఎందుకు అడుగుతున్నారంటే చాలా మంది వాడుతుంటారు షుడ్ లుక్ గుడ్ అని చెప్పేసి, మళ్ళీ ఏం చేయాలి మరి అట్లాంటప్పుడు? దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, దేర్ ఇస్ నో ఎస్కేప్ అండి. చెప్పాలంటే మరి గ్రూమ్ అవ్వాలంటే ఇలాంటివి తప్పదు. లిమిటెడ్గా యూజ్ చేయడము, అందులో ఉన్న కెమికల్స్ ఏ మోతాదులో ఉన్నాయి, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది హిట్ గూగుల్. ఈరోజు అన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి, చెక్ చేసుకొని వీలైనంతగా తక్కువ మోతాదులో కెమికల్స్ ఉన్నవి ప్రిఫర్ చేయడం మంచిది. అందులో ఎక్కువ ఆర్గానిక్ బేస్డ్ అని ఉంటూ ఉంటాయి కదండి, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ త్రూ వచ్చినవి, అవి ప్రిఫర్ చేయడం వల్ల కొంతవరకు ఈ హార్ష్నెస్ని మనం తగ్గించుకోవచ్చు. అంటే దాన్ని వాష్ ఆఫ్ చేసేయాలంటే ఏంటంటే నార్మల్గానే తలస్నానం చేసేయడం, లేకపోతే ఇస్ దర్ ఎనీ అదర్ వే కొంచెం మిటిగేట్ చేయడానికి? క్లినికల్గా మాత్రం స్కాల్ప్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటూ ఉంటాయండి. మనం రెగ్యులర్గా చేసే షాంపూ కొంచెం డిపాజిట్స్ మనకి స్కాల్ప్ మీద ఉండిపోతాయి, అది కూడా ఆ పదార్థాన్ని కూడా స్క్రబ్ ఆఫ్ చేయడానికి నాట్ ఓన్లీ స్క్రబింగ్, స్కాల్ప్ స్టెరిలైజేషన్ అనే ఒక ప్రోగ్రామ్ క్లినికల్గా ఇస్తూ ఉంటాం. అందులో ఏంటంటే పర్టికులర్ ఫోటోథెరపీ ఉంటుంది, ల్యాంప్స్ ఉంటాయి, రెడ్ ల్యాంప్, గ్రీన్ ల్యాంప్, బ్లూ ల్యాంప్ అని. ఈ ల్యాంప్స్ ఇంకా కొద్దిగా హీట్, క్యాలిక్యులేటెడ్ అమౌంట్లో హీట్ కూడా ఎక్స్పోజ్ చేస్తూ స్కాల్ప్ని అప్పుడు స్టెరిలైజ్ చేస్తూ ఉంటాం. దానివల్ల మధ్య మధ్యలో మనం స్పాస్కి వెళ్ళిపోయి ఆ థెరపీస్ ఈ థెరపీస్ తీసుకోవడం కంటే కూడా క్లినికల్గా వెళ్ళి స్కాల్ప్ స్టెరిలైజేషన్ ని తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.